టీడీపీ నాయకులు కార్యకర్తలపై జగన్ ప్రభుత్వం అక్రమ కేసులు బనాయింపు ఆపాలంటూ తూర్పు గోదావరి జిల్లా అమలాపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఐతాపుత్తుల ఆనందరావు మరియు రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రమణబాబు ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు నిరసన ర్యాలీ నిర్వహించారు. రామతీర్థంలో చంద్రబాబు పర్యటన సందర్భంగా శ్రీకాకుళం జిల్లా మాజీ మంత్రి కళా వెంకట్రావును అరెస్టు చేసి కేసు నమోదు చేయడాన్ని అమలాపురం తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు మరియు రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రమణబాబు ఖండించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోలీసులు వైసీపీ కార్యకర్తల్లా పనిచేస్తున్నారని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ నాయకులపై జగన్ ప్రభుత్వం అక్రమ కేసులు బనాయింపు ఆపాలని మండిపడ్డారు. ఇందుకు నిరసనగా చేపట్టిన ర్యాలీ అనంతరం అమలాపురం డీఎస్పీ మాధవరావుకు వినతి పత్రం సమర్పించారు. दादा रात्रि पार्टी आदेश मार्निंग जनरल अच्छी चोट उसे पार्टी मेहमान डीएसपी प्रोसेस प्रोसेस टाइम परपाल जो मैं मार्ग सारे वाला हई पिच की मन पे बैटरी एडिशन नैक्स्ट इंका डबल चूस జగన్ పాలన లాగైందని టీడీపీ వచ్చి డబల్ చేసేస్తే అల్టిమేట్ ఒత్తిడి మళ్ళీ అధికారులకే ఇది ఇబ్బందిగా మారుతుంది. ఇప్పుడు రేపు పొద్దున్న మేమంటాము అదో ఆ డిఎస్ఓ రాజు చేశారు ఎస్ఐ రాజు చేశారు ముందు చేయాలి మళ్ళీ రేపు మేము మళ్ళీ ఎవరిని అంటాము పోలీసుని అంటాం. ఈ బ్యాడ్ టెండెన్సీ తగ్గించాలన్నది ఆయన పెట్టుకున్న టూర్ కి వన్ అవర్ బిఫోర్ ఈయన వెళ్ళాడు కావాలని అంటే ఎవరి వల్ల గొడవ అక్కడ వచ్చింది విజయసారి గారు వచ్చింది ముందు ఆయన చెందినటువంటి చిన్న కార్యకర్త కంప్లైంట్ ఇచ్చినా మరి సాక్ష్యాలతో పని లేకుండా వాస్తవాలతో పని లేకుండా ఎంక్వైరీ పని లేకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్ట్ చేసే వాతావరణాన్ని ఈరోజు పోలీస్ యంత్రాంగం ఈ రాష్ట్రంలో వేళ అమలు చేస్తుందంటే ఇది రాజ్యాంగ వ్యతిరేక పాలనకి నిదర్శనం కాదా అని వేళ మేము అడుగుతున్నాం. అదొకటే కాదు, నేను పోలీసు వారిని ఒకటే కోరుతున్నాను, ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం. ప్రజాస్వామ్య ప్రభుత్వంలో రాజ్యాంగానికి లోబడి మాత్రమే ఐపీఎస్లు కానీ ఐఏఎస్లు కానీ కింద ఉన్న గ్రూప్ వన్ అధికారులు కానీ నిర్ణయాలు తీసుకోవాలా? కానీ మీరు ఈరోజు జగన్మోహన్ రెడ్డిని తిరగేలాక మంత్రులను తిరగేలాక ఎమ్మెల్యేలు చెప్పలేక మంత్రులు చెప్పలేక సీఎంకి చెప్పలేక మీరు వాళ్ళు చెప్పిన విధంగా నిర్ణయాలు తీసుకుంటే భవిష్యత్తు తరాల్లో కక్షలో కార్పణ్యాలు పెంచి భయంకరమైన వాతావరణం రావడానికి మీరు కారణమవుతారు తప్ప ఇది ప్రజాస్వామ్యం అనిపించుకోదని సందర్భంగా పోలీసు వర్గాలు కూడా మేము కోరుతున్నాం ఈరోజు. ఎందుకు అంటే ఈరోజు మీరు ఎస్ఐగా ఉన్నారు, ఈరోజు మీరు సీఏగా ఉన్నారు, ఈరోజు మీరు డిఎస్పీగా ఉన్నారు, ఎస్పీగా ఉన్నారు. ఈ విధంగా ఉన్న మీరు ఈరోజు కనుక ఏకపక్షంగా కనుక నిర్ణయాలు తీసుకుంటే ఏకపక్షంగా చట్టాలు తీసుకుంటే ఏకపక్షంగా తప్పుడు కేసులు బనాయిస్తే దీనికి 10 రెట్లు రేపు వద్దున్న ఆయన్ని చూసాడు ఈయన చూసాడు ఇదే వ్యవస్థను కొనసాగిస్తే అప్పుడు కూడా మీరు ఈ పని చేయగలరా అని నేను ఈవేళ యంత్రంగా అడుగుతున్నాను. నేను అందుకే ఈయన గుర్తించుకోండి. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఒకటే కోరుకుంటున్నాం, ఎప్పటికైనా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ పోలీసు వ్యవస్థ ఈ రాష్ట్రంలో తప్పుడు కేసులు బనాయించి తెలుగుదేశం పార్టీ నాయకులు వేధించడాన్ని మానుకోవాలని మానుకోకపోతే రాబోయేది చంద్రబాబు ప్రభుత్వమే. ఆ ప్రభుత్వంలో మీ అందరూ సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఈ చర్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఖండించడమే కాదు, తక్షణం రాష్ట్రంలో పెట్టిన తప్పుడు కేసు అన్నిటిని ఎత్తిపోయాలని డిమాండ్ చేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ ఈ సందర్భంగా కోరుకుంటున్నామని చంద్రబాబు నాయకత్వం.